తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగారు తెలంగాణ నేను అద్భుతంగా పరిపాలన చేస్తున్నా, నాలుగు తరాలు ప్రపంచంలో ఎవరు పరిపాలన చేయట్లేదు అని చెప్పేసి కల్వకుంట్ల ఒక పక్క రైతులు మరో పక్క నిరుద్యోగులు ఆత్మహత్యలు అయితే కులక్షరులలో అంటే హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఒక నిరుద్యోగి 5 సంవత్సరాల నిరుద్యోగి బీటెక్ చదువుతున్నారు. ఏంటంటే ఈ కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్ర ఈ తెలంగాణ టీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయలేని దరిద్ర పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా వేయలేదు. సో గ్రూప్ వన్ కు ప్రిపేర్ గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న శ్రీనివాస్ అనే వ్యక్తి 35 సంవత్సరాల వ్యక్తి బీటెక్ చదువుకున్నారు, చాలా పేద కుటుంబం, చాలా కష్టపడి చదివారు, నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. తనకు ఉద్యోగం రావట్లేదని, ఉద్యోగం లేనందుకు పిల్లలు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని ఆత్మహత్య అనలేమి, ఇది కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న హత్యగా చెప్పాలి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న హత్యగా చెప్పాలి. మనం ప్రస్తుతం ఆ కుటుంబంతో మాట్లాడదాం. మనం ఆ ఫోటోలో చూస్తున్నాం కొడుకు ఫోటో దగ్గర ఆ తల్లి చూస్తున్నాం. కష్టపడి ఆ కొడుకును పెంచింది, చదివించింది. ఈ రోజు చేతికొచ్చిన కొడుకు 35 సంవత్సరాల కొడుకు సూసైడ్ చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడాన్ని ఆ తల్లి ఎలా జీర్ణించుకుంటుంది? తన కూతురు 2 నెలల పదవి లేదని చెప్పేసి హుటా ఊటిన ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే సాధించారో, ఎవరి చావులపై ఈ రోజు పరిపాలన చేస్తున్నారు, కష్టంతో వేల కోట్లు సంపాదించాడు, ఎవరి త్యాగాల తన ఆస్తులను ఆస్తులను పెంచుకుంటున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన హత్యగా మాత్రమే దీన్ని చూడాలి. రైట్, నమస్తే అండి. ఏంటి శ్రీనివాస్ అంత ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి మీరేమైతారు శ్రీనివాస్ కు? సార్ నేను చిన్న తమ్మునైతే సార్. తమ్ముడు ఏంటి అన్న ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? మా అన్న ఇంజనీరింగ్ 3BE కంప్లీట్ అయింది సార్. ఆయన చదువుతూ చదువుతూ గ్రూప్ టూ కోచింగ్ కూడా పోయాడు సార్ లాంగ్ టైమ్ లా. తర్వాత మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు, కోచింగ్ కెళ్ళి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ లేకును, ఆయన ఫ్రెండ్స్ వాళ్ళకి జాబులు రాకపోవడము, ఈయనకు రాకపోవడము, వాళ్ళు డిస్కషన్ చేయడము. మా ఇంట్లో మన చిన్నప్పుడు ఎందుకంటే మా అమ్మ కూలి పని చేసి నడిపింది సార్ మమ్మల్ని. ఇక ఆయన మళ్ళీ మళ్ళీ ఇక ఆర్థిక సమస్యలు, మా తమ్ముడు కూలి పని చేస్తున్నాడు, పెయింటింగ్ చేస్తున్నాడు, మా అమ్మ చిన్నగా ముసలిగా అయిపోయింది, చిన్నప్పటి నడిచి నడిపాని. మా అన్న కుంగి కుమిలిపోవడము, వాళ్ళ ఫ్రెండ్స్ తో బాధపడము. ఇక ఆయన మళ్ళీ నోటిఫికేషన్ ఆశ్చర్యము సార్. ముగ్గురం సార్ చనిపోయిన మా అన్న పెద్దోడు ఇంట్లో మగ పిల్లల దాంట్లో, నేను చిన్నోడిని, నేనేమో నడిపాను సార్. ఇక నేనేమో పెయింటింగ్ చేస్తా సార్, ఆయననేమో మామూలుగా కూలి పని చేస్తాడు సార్. రోజు వరకు ఎప్పుడైనా దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు సార్. అంటే మీ ముగ్గురులో శ్రీనివాస్ ఒక్కరే చదువుకున్నారా? చెప్పండి సార్. శ్రీనివాస్ ఒక్కరే చదువుకున్నారా? ఆగమ్మా శ్రీనివాస్ నే చదివించినాం సార్ చిన్నగా ఉన్నప్పుడు తల్లి. మీ నాన్న ఏం చేస్తాడు సార్? మా నాన్న మేస్త్రి పని చేస్తున్నాడు సార్, చిన్నప్పుడు చనిపోయాడు. ఇక అప్పటి నుండి అమ్మ కూలి పని చేయడము, అది చేయడం వల్ల మేమందరం కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇక నేను చదువు బంద్ చేయడము, అన్న బంద్ చేయడము, అన్న పెద్ద చదువులుకోవడము, ఇక మాకు అది భారం మించిన ఇబ్బందులు సార్ అవి. అందుకే ఇక మేమందరం బంద్ చేసి చిన్నపాటి కూలి పని చేయడము, అన్నకు ఖర్చులకు పంపించడము, అన్న 4 సంవత్సరాలు చదివించడం వల్ల ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ఓకే, ఏ ఉద్యోగం రాలేదా? రాలేదు సార్, రాకనే ఆయన 2016లో కంప్లీట్ అయింది సార్ ఆయనది. ఇక ఆయన ప్రతిసారి కోచింగ్ పోయింది సార్, 2 టైమ్స్ కోచింగ్ అటెండ్ చేసింది సార్. అక్కడ పోయిన తర్వాత ఇక వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పడక జాబ్ రాక ఆయన చాలా బాధకు గురయ్యి. ఇక
కరోనా టైంలో మా ఫుడ్ కూడా మా ఇంట్లో కూడా ఎవరు మాకు పెద్ద లేక ఆర్థిక సంబంధించి ఆయన సతమతం అవడము ఆయన ఏడవడము ఒంటరి కూర్చోవడం ఇదే ఇక అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అనేవాడు అంట నోటిఫికేషన్ పడింటే నేను ఏదైనా పార్ట్ టైం చిన్నపాటి కూలి పని అని చేసి పోతుంటి కదా అని ఇట్లా బాధపడడం అన్ని ఎదురైనా సార్ ఆయన మాకు చెప్పుకునే సూసైడ్ చేసుకుని మరీ చర్చ అంత పూర్ ఆర్థిక సమస్యలు సార్. ఓకే ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇల్లు వచ్చింది అవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ భూమి కానీ రాలేదు సార్ మాకు ఎలాంటిది రాలేదు. ఓకే మాకు ఎలాంటిది సార్ అమ్మ పేరేం పేరు సత్యమ్మ సార్ శివన్ సత్యమ్మ సత్యమ్మ నీ బాధ అయితే ఎవరు తీర్చలేనిది చేతికి వచ్చిన కొడుకుని ఈరోజు పోగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఏం ధైర్యం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి కా నీ కొడుకు ఒక కొడుకునైతే ఇప్పటికే నువ్వు పోగొట్టుకోవాల్సి వచ్చింది చెత్త ఈ దరిద్రపు పరిపాలనలో నోటిఫికేషన్ రాక నీ కొడుకునైతే చనిపోయారు ఏంటమ్మా నీ కొడుకు ఎలా ఉండేవాళ్ళమ్మా కొడుకు మంచిగా ఉండేవా ఇంట్లోనే వండుకునే ఒక సంవత్సరం దగ్గర ఎవరో మేమనలేమబ్బా మంచిగా చదువుకున్నాడవా మంచిగా చదువుకున్నాడు మంచిగానే పేరు రాకుండానే ఉండదు ఇంట్లో వాళ్ళతో ఎట్లా ఉండేవాడు ఏదైనా ఏదైనా నిన్న మొన్న ఏదైనా మాట్లాడా మీతోటి ఉద్యోగం రావట్లేదని ఏదైనా ఏమనలేదు సార్. అంటే ఈ మధ్య కాలంలో ఎట్లుండేటోడు నా ముందర నా పిల్లల చదువు చేస్తున్నారు జాబులు నేను లేకపోతే అన్నాడు సార్ గీత ఒక్కటి అన్నాడు ఇట్లా పెద్ద చదువు చదువుకుంటే నాకు రాకపోయే అన్నాడు సారు పోయిండు కూడా సారు కరు పని కొయ్యిండు చేసిండు వచ్చిండు చేసిండు సారు ఈ మొన్న నిన్ననే ఎట్లా అయినో తెలియదు సారు నాకు ఇంకా నుండా ఎన్నికను సారు నేను కన్నా కష్టం చేసి ఒకటి పది చదివిండు ఒకటి ఏమి చదవలేడు ఏమన్నా ఆస్తులు ఉన్నాయమ్మా ఎట్లా నడిపినావు ముగ్గురు పిల్లల్ని భర్త చిన్నప్పుడు కదా సార్ సార్ మా అమ్మాయి ముసలి అయిపోయింది చెవులు ఇంటి సార్. అవునా ఏంటి ఆస్తులు ఉన్నాయా ఏమన్నా ఎట్లా మీ ముగ్గురిని ఎట్లా నడిపింది అమ్మా అమ్మ కూలి పని చేసేది సార్ ఇక చిన్నప్పటి వెళ్ళి కూలి పని చేసి నడిపింది సార్ మాకు పొలాలని పెద్ద పండించడానికి ఏం లేవు సార్. ఓకే కూలి పని చేస్తూ ముగ్గురు కొడుకులను నడిపింది ఈరోజు ఒక కొడుకు ఉన్నత చదువులు చదివించింది బీటెక్ దాకా చదివించింది గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవ్వమని కోచింగ్ కూడా పంపించిన నేపథ్యంలో నోటిఫికేషన్స్ రాక ఈరోజు ఆ తల్లి ఆ కొడుకును చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకుంది. రైట్ ఏం చెప్తారు ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్తారు ఏం అడుగుతారు సార్ ఏం అడుగుతారు ఈ ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారు దయచేసి సార్ మన్నమ్మకు దూరమైన మన్నకు నౌకరీ వస్తే మా జీవితాలు బాగుపడతాయని మేము బతుకుతామేమో అని కష్టపడి పంపించినాం సార్ మా అన్న పది వరకు చదివి పేల ఏదో చదవకుండా ఉన్నాం సార్ మా అన్న కోసం మేమందరం సాక్రిఫై అయ్యి పని చేసినాం సార్ మేము కూలి పని చేస్తాం హైదరాబాద్ లో మాకు మన్ననే పోయిన తర్వాత మాకు ఆధారం ఎవరు సార్ ఎవరు చూస్తారు మా కుటుంబాన్ని మేము ఎవరు పాలు కావాలి అమ్మ ఇప్పుడు నేను పనికోయినా అనుకో అమ్మని ఎవరు చూసుకోవాలి మా పరిస్థితి ఏం ఏమి ఇట్లా ఏం కరెక్ట్ లేదు సార్ ఎవరు రాలేదు సార్ ఇప్పటి వరకు అయితే ఎవరు ఎవరు కూడా పట్టించుకోలేదు సార్. ఖచ్చితంగా
ఇష్యూని మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి అలాగే ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్తాం. కుటుంబాన్ని ఆదుకునే విధంగా మా వంతు ప్రయత్నాన్ని అయితే చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఇంకెంతమంది చనిపోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం కోసం, మీ కుటుంబం కోసం ఇంకెంతమంది చనిపోవాలి? ఒక్క నోటిఫికేషన్ కోసం ఎన్ని సంవత్సరాలని వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది? ఎప్పటికప్పుడు 50,000 నోటిఫికేషన్లు, 100,000 నోటిఫికేషన్లు త్వరలో త్వరలో అని చెప్పడానికి మీకు సిగ్గు లేకపోయినా వినడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి చావులు చూసినప్పుడైనా, ఇలాంటి పేద వల్ల మాటలు విన్నప్పుడైనా కొంచెమైనా నీ మనసు కరగడం లేదా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి రోజు రోజుకు దిగజారాల్సిన అవసరం ఉందా? ఎందుకే నా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ? ఒక పక్క రైతులు రోడ్ల మీద వరికుప్పల మీద పడి చనిపోతుంటే, మరో పక్క నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే నీవు నీ ఎంపీడీసీలు జెడ్పీడీసీలను కాపాడుకుంటావు, రీసార్ట్లలో గడుపుతారు, పబ్బుల్లో గడుపుతారు, ఏంటి రాజకీయం? నీ కూతురుకు 2 నెలల పాటు పదవి లేకపోతే అంత తహతహలాడినవే. అలాంటి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కదా. కానీ పెంచి చదివించిన కొడుకు కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటున్న ఆ తల్లికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ తమ్ముళ్లకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ ఏడుపులు ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి తగులుతాయి ముఖ్యమంత్రి, ఆ ఏడుపుల ఉసురు ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి తగులుతుంది. రాజకీయంగా ఖచ్చితంగా ఈ రైతుల ఏడుపులు కానీ, ఈ నిరుద్యోగ కుటుంబాల ఏడుపులు కానీ ఖచ్చితంగా తగి రాజకీయ సమాధి మాత్రం తప్పదని హెచ్చరిస్తున్నాం. రైట్, ఇది ఖచ్చితంగా మీ కుటుంబానికి అండగా ఉంటాం, మీ కుటుంబాన్ని ఆదుకునే రకంగా మా వంతు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. ప్రతిపక్షాల దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి అయితే ఇష్యూను తీసుకెళ్తామండి. థ్యాంక్స్ సార్, మమ్మల్ని ఎలాగైనా ఆదుకోండి సార్. మేము చాలా పేదోళ్ళం సార్. ఒక్కరు చచ్చిపోతే ఏమంటారు తెలుసా సార్? అరే స్టూడెంట్ కు జాబ్ రాలేదు, ఆయన పాపం కదా అని అంటలేరు సార్? ఆయన పేరు మీద ఏమన్నా భూమి ఉందా? వ్యక్తకారంగా నవ్వుతుంది సార్, మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది సార్. మీరు ఏడవకండి, మీరు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఖచ్చితంగా మీ అమ్మని మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ధైర్యంగా చూసుకోవాల్సిన అవసరం. మీరేళ్ళు అవుతే ఇలా అయితే కన్న తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మీ బాధను ఎవరు తీర్చలేనిదే, కాకపోతే ఇక అయిపోయిన దానికి ఏమీ చేయలేము. కనుక మీరు ధైర్యంగా ఉండి మీ అమ్మని ధైర్యంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దండాలు సార్, ఖచ్చితంగా మా కుటుంబానికి న్యాయం చేపియండి సార్, ప్లీజ్. ఓకే.